శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. కీర్తనలు 91:15. ప్రభునందు ప్రియులారా, మన శ్రమలలో ఈ లోకములో ఎవరైనా మనకు తోడై అనగా వెన్నంటి ఎప్పుడూ దగ్గర ఎవరు ఉండలేరు. కనుక దేవుడు మనతో మాట్లాడిన ఈ గొప్ప వాగ్దానం మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. మన శ్రమంలో నుండి దేవుడు మనల్ని విడిపించడమే కాదు, ఇంకా మనల్ని గొప్ప చేస్తానని కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఉదాహరణకి బైబిల్లో మనం చూచినప్పుడు యోసేపు తన యవ్వన కాలంలో అనేక శ్రమల పాలయ్యాడు. అయితే దేవుడు ఆయనకు తోడుండి ఐగుప్తు దేశంలో ఆయన ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు దగ్గర ఉండి గొప్ప చేసే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈ దినాల్లో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే మన శ్రమలలో ఆయన తోడుగా ఉండి మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడని నమ్మి ఆయన విశ్వసించి ఆయన ఘనపరచుదుము గాక. ఆమేన్.